హలో చిల్డ్రన్, సమగ్ర శిక్ష సిద్దిపేట నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం. నేను బి ప్రశాంతి, ఎంపీ యూపీఎస్ ముండ్రాయ్. ఈరోజు మనము 7వ తరగతి గణితంలోని రేఖలు కోణాలు అనే అధ్యాయంలో సమాంతర రేఖలను తీర్యగ్రేఖ ఖండించగా ఏర్పడేటటువంటి కోణాల ధర్మాల గురించి నేర్చుకుందాం. మనము ఇంతకుముందు తరగతిలోనే నేర్చుకున్నాం తిర్యగ్రేఖచే ఏర్పడే కోణాల రకాల గురించి. తిర్యగ్రేఖచే మనకు మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? 8 కోణాలు ఏర్పడుతున్నాయి కదా. మీరందరూ కూడా నోట్బుక్ పెన్తో రెడీగా ఉండండి. నేను చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ రెండు రేఖలు ఎల్ఎం అనే రేఖలను ఇక్కడ తిర్యగ్రేఖ ఖండించగా మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? ఇక్కడ మనకు 8 కోణాలు ఏర్పడుతున్నాయి. ఈ 8 కోణాలకు కూడా మనము యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సిడి ఈ విధంగా 8 పేర్లు రాసుకున్నాం. అయితే ఇక్కడ తీసుకునేటటువంటి రేఖలు ఎల్ఎం రేఖలు. ఎం రేఖలు అంటున్నాం మనము, సమాంతర రేఖలు అంటున్నాం. ఇక్కడ ఈ సమాంతర రేఖలు రైలు పట్టాల్లాగా ఉన్నాయి చూడండి. ఎక్కడ కూడా ఎంత దూరం పొడిగించినా ఖండించుకో. ఈ సమాంతర రేఖలు తీసుకోవడం వల్ల మనం నేర్చుకునేటటువంటి కోణాల ధర్మాలలో ఏ విధమైన మార్పులు వస్తాయో చూద్దాం. దానికి గాను మనం ఏం చేద్దామనంటే ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని అందులో సేమ్ ఇదే పటాన్ని వేసుకుందాము. సేమ్ ప్యారలల్ లైన్స్, ఇవి రెండు కూడా సమాంతర రేఖలు. ఇది తిర్యగ్రేఖ. తిర్యగ్రేఖచే ఇక్కడ 8 కోణాలు ఏర్పడ్డాయి. మనం చెప్పుకున్నాం కదా ఈ 8 పేర్లు ఏ, బిసిడిఈఎఫ్జిహెచ్ అని పెట్టుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశాలలో సదృశ కోణాల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ సదృశ కోణాలు ఏమైతాయి? బి కోణానికి సదృశ కోణం ఏంటి చూడండి. ఇక్కడ బి కోణం కనిపిస్తుందా మీకు? బి కోణం ఎంత ఉంది? బి విలువ 70.61. సేమ్ ఇక్కడ కూడా దీని యొక్క సదృశ కోణం యొక్క జత ఏంటిది? ఎఫ్. ఎంత ఉంది? 70.61. ఈ సదృశ కోణాల జత సమానంగా ఉంది. మనకు మొత్తము 4 జతల సదృశ కోణాలు ఉంటాయి అనుకున్నాం కదా. మరి ఈ 4 జతలు కూడా ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇక్కడ చూద్దాం. ఏకి ఈ సమానంగా ఉంది 109.39 అని. ఇక్కడ కూడా సేమ్ అంతే. తర్వాత ఈ సదృశ కోణానికి ఇది కదా సమానంగా ఉన్నాయి కదా. కనిపిస్తున్నాయా మీకు? చూడండి ఇక్కడ జి, సికి జి, తర్వాత డికి హెచ్. అంటే దీన్ని బట్టి మనం ఏమని గమనించవచ్చు అంటే సదృశ కోణాల జతలు సమానంగా ఉన్నాయి ఎప్పుడు మనం తీసుకునేటటువంటి రేఖలు సమాంతర రేఖలు అయినప్పుడు. తర్వాత ఏకాంతర కోణాలు అని చూద్దాం. ఏకాంతర కోణాలు ఏమున్నాయి ఇక్కడ? డిఎఫ్ కదా, ఇవి కూడా 70.61, ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇక్కడ ఇక్కడ ఏకాంతర కోణాల జతలు కూడా సమానంగా ఉన్నాయి. అదేవిధంగా ఏకబాహ్య కోణాలు చూద్దాం. ఏకబాహ్య కోణాలు కూడా సమానంగా చూడండి. ఇక్కడ 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 ఏకబాహ్య కోణాలు సమానం. తర్వాత ఇక్కడ బి కోణానికి హెచ్ కోణం, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇంకో అంశం ఏమి నేర్చుకున్నాం మనము? వరుసాంతర కోణాలు. తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు. ఈ అంతర కోణాలు చూద్దాం. ఇక్కడ సి కోణము, ఎఫ్ కోణం, ఇవి ఎంత ఉన్నాయి అని అంటే వేరువేరుగా ఉన్నాయి. కాకపోతే ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది అని అంటే 180 డిగ్రీ. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అని అంటే తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు సంపూరకాలు అని అర్థం చేసుకోవచ్చు కదా. అదేవిధంగా తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు కూడా సంపూరకాలే అవుతున్నాయి, సమానంగానే ఉన్నాయి ఇవి కూడా కదా. ఇప్పుడు ఈ పటాన్ని మరి ఈ కోణాలను మారుద్దాం. ఒకసారి మారిస్తే ఏమైనా మార్పు జరుగుతుందేమో చూడండి. మార్చినప్పుడు ఇక్కడ బి కోణం ఎంత ఉంది? 75.53. ఇక్కడ కూడా దాని యొక్క సదృశ కోణము 75.53. అంటే ఇక్కడ ఈ కోణాల విలువలు మారినప్పుడు వాటి యొక్క సదృశ కోణాలు మారుతున్నాయి, ఏకాంతర కోణాలు మారుతున్నాయి, తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న కోణాలు ఎల్లప్పుడూ సంపూరకాలే అవుతున్నాయి, బాహ్య కోణాలు కూడా సంపూరకాలే అవుతున్నాయి. తిరిగిరేక ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు కూడా సంపూరకాలు కదా. ఎప్పుడు ఇచ్చినటువంటి రేఖలు సమాంతర రేఖలు అయినప్పుడు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనము ఇక్కడ నోట్ చేసుకుందాం. ఏంది ఇవే కదా, ఇదే పటం కదా మనం తీసుకుంది. ఇందులో ఏమంటున్నాం మనము? సదృశ కోణాలను తీసుకుందాం. సదృశ కోణాలు ఏంటి? యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ అయింది కదా. తర్వాత యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ జి, యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ హెచ్. ఏ విధంగా ఉన్నాయి? అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. తర్వాత ఏకాంతర కోణాలను తీసుకుందాం.
ఏకాంతర కోణాలను కూడా రాసుకుందాం. ఇక్కడ అవి కూడా ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. తర్వాత ఏకబాహ్య కోణాలు తీసుకుందాం. ఏకబాహ్య కోణాలు కూడా ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. మరి తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు ఏ విధంగా ఉన్నాయి? సంపూరకాలు. రెండు కోణాల మొత్తం ఎంతైతుంది? 180 డిగ్రీలు. అంటే ఏమన్నట్టు? సంపూరకాలు. అంతే కదా, రెండు సమాంతర రేఖలు ఇచ్చినప్పుడు ఈ సమాంతర రేఖల్ని తిర్యక రేఖ ఖండించగా ఏర్పడేటటువంటి సదృశ కోణాల జత సమానము, ఏకాంతర కోణాల జతలు సమానము, ఏకబాహ్య కోణాల జతలు సమానము, తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు సంపూరకాలు. ఈ విషయాలన్నీ మనము ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఇక్కడ పక్కకు స్క్రీన్ మీద నేను రాస్తాను, మీరు కూడా నోట్బుక్లో రాసుకోండి. ఏంటి, రెండు సమాంతర రేఖలను తిర్యక రేఖ ఖండించగా ఏర్పడే సదృశ కోణాలు సమానము, ఏకాంతర కోణాలు సమానము, ఇంకా ఏకబాహ్య కోణాలు సమానము కదా. తర్వాత తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు సంపూరకం. ఇవి నేర్చుకున్నాం కదా మనము. మనం ఆ పటం నుంచి మనం గమనించినటువంటి అంశాలను ఇక్కడ రాసుకున్నాము. అయితే ఇక్కడ ఈ పైనాలుగు సాధ్యమైనప్పుడు, అంటే సదృశ కోణాలు సమానము, ఏకాంతర కోణాలు సమానము, ఏకబాహ్య కోణాలు సమానము, తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు సంపూరకాలైనప్పుడు ఇచ్చినటువంటి రేఖలు ఖచ్చితంగా సమాంతర రేఖలే అవును. అంతే కదా, సమాంతర రేఖలు అయినప్పుడు ఇవి నాలుగు సాధ్యం కావాలి. ఇవి నాలుగు సాధ్యమైనవి అంటే ఇచ్చినటువంటి రేఖలు సమాంతర రేఖలని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ విధంగా ఉంటే ఏ విధమైన మార్పు చెందుతాయి సమాంతర రేఖలు అయితే అని. అయితే వీటి మీద మీకు బాగా అర్థమైతే వీటి మీద నేను ఒక సమస్య ఇస్తా, చేయండి. మీ గణిత పుస్తకంలో కూడా ఉంది ఈ పటం. ఇదేమో సమాంతర రేఖలు, ఇవి సమాంతర రేఖలు కాదు, పీక్యూలు. పొడిగిస్తే ఖండించుకుంటే చూడండి, ఇవేమో రైలు పట్టంలాగా ఉన్నాయి. ఎల్ఎంలు ఖండించుకో, ఇవి ఖండించుకుంటే కదా. అయినప్పుడు సదృశ కోణాల జతలు ఏ విధంగా ఉంటాయి? మొదటి పటంలా యాంగిల్ 1 = యాంగిల్ 5 అవుతుంది. అదేవిధంగా యాంగిల్ 5 = యాంగిల్ 1 సదృశ కోణాల జతలు సమానంగా ఉంటాయి. మరి రెండవ పటంలా సమానంగా ఉంటే ఉండే కదా, ≠ అని పెట్టాలి. యాంగిల్ 1 ≠ యాంగిల్ 5 సమానం కావు. అదేవిధంగా ఏకాంతర కోణాలలో కూడా ఏం మార్పులు జరుగుతున్నాయో మీరు ఈ పట్టికలో రాయాలి. ఈ పట్టిక మీ టెక్స్ట్ బుక్లో ఉంది, 7వ తరగతి గణిత పుస్తకంలో ఉంది, చూసుకుంటూ రాయండి. మొదటి పటానికి రాయండి, రెండవ పటానికి. అట్లే తిరిగి రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల గురించి కూడా రాయండి. రెండింటిని కలిపితే ఇక్కడ యాంగిల్ 3 + యాంగిల్ 6 = 180 డిగ్రీస్, కానీ ఇక్కడ ≠ 180 డిగ్రీలు అని రాయాలి. రాస్తారు కదా, ఇవి మీకు బాగా అర్థమైతే రాయగలుగుతారు. నెక్స్ట్ ఒక సమస్యని చేద్దాం. ఏంటది, క్రింద ఇవ్వబడిన పటంలో ఎల్ మరియు ఎంలు సమాంతర రేఖలు మరియు పి ఒక తిర్యక రేఖ అయితే ఎక్స్ను కనుగొనుము, అంటే కోణం ఎక్స్ను కనుగొనుము. ఇక్కడ పటం ఇచ్చారు. ఇందులో ఎల్ఎం రెండు రేఖలు చూడగానే తెలిసిపోతుంది ఏం రేఖలు ఇవి, సమాంతర రేఖలని. అప్పుడు ఈ రెండు కోణాలు ఏం కోణాలు అవుతున్నాయి, తిర్యక రేఖకు చెరువైపు వెలుపలు ఉన్నాయి కాబట్టి ఏకబాహ్య కోణాలు. ఎక్స్ డిగ్రీలు 20 డిగ్రీలు ఇవి రెండు కూడా ఏంటి అన్నట్టు, ఏకబాహ్య కోణాలు కదా. ఏకబాహ్య కోణాలు ఏ విధంగా ఉంటాయి సమాంతర రేఖలైనప్పుడు? సమానం. ఏకబాహ్య కోణాలు సమానము కాబట్టి ఎక్స్ విలువ ఎంత, ఎక్స్ = 20 డిగ్రీలు కదా. ఇప్పుడు ఇంకో సమస్యను కూడా చేద్దాం. ఏందది, క్రింద ఇవ్వబడిన పటంలో రెండు కోణాలను ప్రతి ఒక్కటి 30 డిగ్రీలు ఉండేలా గుర్తించబడినవి అయితే ఏబీ ప్యారలల్ టు సిడి అవుతుందా, అంటే ఏబీ సమాంతరం సిడి అవుతుందా ఎలా కదా. ఇక్కడ ఈ పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏంటిది, ఇక్కడ 30 డిగ్రీలు ఉంది, ఇక్కడ 30 డిగ్రీలు, అంటే సమానంగా ఉన్నాయి. ఏం కోణాలు మరి ఇవి, తిరిగ రేఖకు చెరువైపు అంతరంగా ఉన్నాయి కదా. వీటిని ఏమంటాం మనము, ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు ఏ విధంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి రేఖలు ఏం రేఖలు అన్నట్టు, సమాంతర కదా. ఆ విషయాన్ని ఇక్కడ రాసుకుందాం. ఏంది, ఏకాంతర కోణాలు సమానంగా ఉన్నాయి కావున ఇచ్చిన రేఖలు సమాంతర రేఖలు, అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అవును కదా. అర్థమైందా,
ఏమేమి అంశాలు నేర్చుకున్నామో మనం ముందు క్లాస్లో నేర్చుకుని ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నామో, ఇచ్చినటువంటి రేఖలు సమాంతర రేఖలు అయినప్పుడు సదృశ కోణాలు సమానము, ఏకాంతర కోణాలు సమానము, ఏకవాహ్య కోణాలు కూడా సమానము, తిరియక రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు ఏమవుతున్నాయి, సంపూర్ణం కదా. ఈ విషయాలన్నీ మీకు బాగా అర్థమైతే మీ పుస్తకంలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు స్వతహాగా సాధించండి. ఇంకా కొన్ని అంశాలతో తర్వాత తరగతిలో చెప్పుకుందాము. ఈ తిరియక రేఖకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలను మీరు నోట్బుక్లో రాసుకున్నారు కదా, ఒక్కసారి మీరు జాగ్రత్తగా వాటిని చదివి మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఈ తరగతిని మరి ముగించుకుందామా? థ్యాంక్ యూ.